చందమామ అందిన రోజు, బృందావని నవ్విన రోజు, తొలి వలపులు చిలికిన రోజు, కులదైవం పలికిన రోజు, చందమామ అందిన రోజు, బృందావని నవ్విన రోజు, తొలి వలపులు చిలికిన రోజు, కులదైవం పలికిన రోజు, కన్న తల్లి ఆశలన్నీ సన్నజాజులై విరిసిన రోజు, భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూచే నేటి రోజు, వసంతాలు పూచే నేటి రోజు. వేలాది మంది సంగీత అభిమానుల సమక్షంలో జరుగుతున్నటువంటి ఈ విశేష కార్యక్రమానికి విచ్చేసిన మాన్యులకు, మంత్రివర్యులకు, కళాభిమానులకు, కళార్చకులందరికీ సహృదయపూర్వకంగా సాదర స్వాగతం. ఈరోజు ఘంటసాల మాస్టారి 29వ వర్ధంతి. తన సుమధుర స్వరధునితో అఖిల జగతిని పులకింపచేసిన అమరగాయకుడు ఘంటసాల వారు భౌతికంగా మనకు దూరమైన మనందరి హృదయాలలో అతడు చిరంజీవి. కనుకనే ఘంటసాల వారి గౌరవార్థం భారత ప్రభుత్వం కమ్యూనికేషన్ల శాఖ స్మారక తపాలా బిళ్లను విడుదల చేస్తున్నది. ఈరోజు ఎందరెందరో పెద్దల సమక్షంలో ఈ కార్యక్రమం జరుగుతోంది. ఘంటసాల వారి వర్ధంతి సందర్భంగా పౌరాణిక, జానపద, సాంఘిక, చారిత్రక చిత్రాలలో దాదాపు 11,800 వరకు పాటలు పాడిన ఘనత ఘంటసాల మాస్టారికి దక్కుతుంది. అలాగే దాదాపుగా 118 చిత్రాలకు వారు సంగీత దర్శకత్వం వహించారు. భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. దేశ విదేశాలలో ఆయన అందుకోని సత్కారాలు లేవు. ఆ మహనీయుణ్ణి స్మరించుకుంటూ ఈనాటి కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఘంటసాల వెంకటేశ్వరరావు గారి మనవరాలు ఘంటసాల రత్నకుమార్ గారి కుమార్తె వీణ, అలాగే ఘంటసాల వెంకటేశ్వరరావు గారి మనవడు శ్రీ విజయ్ కుమార్ గారి కుమారుడు వీరి పేరు వెంకటేశ్వరరావు గారు, వీరిద్దరి చేతుల మీదుగా దీపారాధన జరుగుతోంది. దీపం జ్యోతిహి పరబ్రహ్మ అంటే ఈనాటి కార్యక్రమంలో మీరంతా ఎదురు చూస్తున్నటువంటి తెలుగు చలనచిత్ర సీమకు చెందిన మేటి దిగ్గజాలు ఘనాపాటీలు అందరూ కూడాను తమ గళ మాధుర్యాన్ని మనకు పంచనున్నారు. ఇప్పుడు ఘంటసాల మాస్టారి కుమార్తె శాంతి గారిచే ప్రార్థన. హ్రీంకారాసన గర్భితానలసికా సౌక్లీం కళాం బిభ్రతీ సౌమన్నాంబరధారిణీ వరసుధా ధౌతా త్రినేత్రోజ్వలా వందే పుస్తక పాశమంకుశధరా సద్భూషితముజ్వలా త్వాం గౌరీ త్రిపురాం త్రినేత్రోజ్వలాం శ్రీచక్రసంచారిణీ. మాన్యులు మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ కమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శ్రీ సు
తిరునావకర్సర్ గారికి, మాన్యులు పద్మభూషణ్ డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారికి ఈ సభలో పాల్గొని మనందరినీ రంజింపజేయడానికి విచ్చేసినటువంటి అందరూ నేపథ్య గాయని గాయకునకు, దీన్ని జయప్రదం చేయడానికి విచ్చేసినటువంటి అశేష అభిమానుల సందోహానికి స్వాగతం, సుస్వాగతం. నాన్నగారి పేరిట ఈ రోజున, అంటే వర్ధంతి రోజున, స్మారక తపాలాబిల విడుదల చేస్తున్నందుకు మినిస్టర్ శ్రీ తిరునావకర్సర్ గారికి మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. మా కుటుంబం తరఫున, వారి అభిమానులందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు మన మధ్య ఉన్నటువంటి గాయని, హృదయపూర్వక నమస్కారాలు. ఘంటసాల గారి పాట పాడని గాయకుడు గాయని ఉంటారని నేను అనుకోను. నేను సినిమా పరిశ్రమకు రాకముందు, వచ్చిన తర్వాత కూడా వారు ఎన్నో పాటలు ఎన్నో సందర్భాల్లో పాడిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఒక ఇలాంటి సందర్భంలో మహానుభావులందరి ముందు వారు పాడిన పాట నేను పాడాలంటే కించిత్ కాస్త ఇబ్బందిగానే ఉంది, భయంగానూ ఉన్నది. ఏమన్నా పొరపాట్లు ఉంటాయి పెద్ద మనసు చేసి క్షమించమని ప్రార్థిస్తున్నాను. నమస్కారం. భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూచే నేటి రోజు. భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూచే నేటి రోజు. రోజుని పెద్ద పండగలా జరుపుకోవడం జరగదు, కానీ ఘనసాల మాస్టర్ మామూలు మనిషిని నేను అనుకోను. ఎప్పుడు మనుషుల మధ్యలోకి రావాలో, ఎప్పుడు వెళ్ళిపోవాలో వాళ్ళంతటి వాళ్లే నిగ్రహానుగ్రహాలు సంపాదించుకున్నటువంటి గంధర్వులు అలాంటి వ్యక్తులు. మనం చేసుకున్న పుణ్యం వల్ల ఏదో శాపవశాత్తు మనిషిగా జన్మించిన గంధర్వుడు కారణజన్ముడని ఘంటసాల గారు నా అభిప్రాయం. మరి ఇది భలే మంచి రోజు, పసందైన రోజు అనుకోవడానికి కారణం ఏమిటంటే, కాలక్రమాన సాంకేతిక పరిజ్ఞానం ఎంత పెరిగిపోయినా కూడాను మనిషి వేళ్ళనటువంటి మన సంప్రదాయాలని, మన గొప్పతనాన్ని, మనకు ఆ గొప్పతనాన్ని సంతరించి పెట్టిన మహానుభావుల్ని మర్చిపోవడం కూడా చాలా సాదాసీదాగా, సాధారణంగా, మామూలుగా జరిగిపోతుంది. కొంతమంది అనొచ్చు మనుషులు కొంత ఇలాంటి మహానుభావుల్ని మర్చిపోతామనని. కాలం ఎలాంటి వారిని కూడా మర్చిపోయేటట్టు చేస్తుంది. కానీ ఏ పుణ్యాత్ముడి చేతి సెలవుల్లో ఈ మహానుభావుడి స్టాంపునివ్వాలా? ఎందుకంటే ఒకసారి స్టాంపుగా రిలీజ్ అయినటువంటి వ్యక్తులు మనం గమనిస్తే చాలా తక్కువ మంది ఉంటారు. వాళ్ళ వాళ్ళ శాఖల్లో ఎన్నెన్నో పరిణతులను పొందినటువంటి వాళ్ళు, సాధించిన వాళ్ళు ఉంటారు. ఆలస్యంగానైనా కూడా ఘంటసాల మాస్టర్ని గుర్తించి ఇవాళ ఆ స్టాంపును విడుదల చేయడం నిజంగా ఇది చాలా మంచి రోజు, చాలా పుణ్యదినంగా నేను భావిస్తున్నాను. దానికి కారణకర్తలైనటువంటి అమాచ్యుల వారికి, మిగతా అందరికీ కూడా ఘంటసాల గారి భక్త బృందం తరఫున నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ. వసంతాలు పూచే నేటి రోజు, గుండెలోని కోరికలన్నీ గువ్వలుగా ఎగిసిన రోజు, గువ్వలైన ఆ కోరికలే గూటిలోన చేరిన రోజు, నింగిలోని అందాలన్నీ ముంగిటిలోనే నిలిచిన రోజు,
భలే మంచి రోజు పసందైన రోజు వసంతాలు పూచే నేటి రోజు ఆయ్ వసంతాలు పూచే నేటి రోజు మామ అందిన రోజు బృందావని నవ్విన రోజు తొలి వలపులు చిలికిన రోజు కులదైవం పలికిన రోజు కందమామ అందిన రోజు బృందావని నవ్విన రోజు తొలి వలపులు చిలికిన రోజు కులదైవం పలికిన రోజు కన్న తల్లి ఆశలన్నీ సన్నజాజులై విరిసిన రోజు భలే మంచి రోజు పసందైన రోజు వసంతాలు పూచే నేటి రోజు ఆయ్ వసంతాలు పూచే నేటి రోజు ప్రేక్షక మహాశైలేంద్రకి మరొకసారి నమస్కారం. ఈనాడు తపాలా బిళ్ళ విడుదలవుతున్న సందర్భంగా భలే మంచి రోజు, ఈరోజు చాలా మంచి రోజు, ఆనందమైన రోజు అన్న కారణంగా ముందుగా ఆ పాటతో ప్రారంభించి ఈ మంచి రోజు నాడు నాన్నగారితో పాటు పాలు పంచుకున్న, కలిసి పనిచేసిన, కలిసి పాడిన గాయని గాయకులందరికీ ఏదో మాకు మా కుటుంబానికి తోచిన విధంగా చిరు సత్కారం చేసుకోవాలని కోరికతో ఇలా అందరినీ నిలబెట్టాము. ఖచ్చితంగా ఇది చాలా అరుదైన అవకాశం నా భావన. మీరందరూ ఇక్కడికి వచ్చి ఈ వేదికను అలంకరించినందుకు మా కుటుంబం తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సంగీత వ్యవహారం మొదలవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. కొన్ని వందల వేల యుగల సంస్కృతి అంటే అపారి డాక్టర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని వేదిక విచ్చేవలసిందిగా మనవి చేస్తున్నాం. దువాతన స్వాగతములు పలుక, సుస్వాగతములు పలుక, ఆ తిరుగాడును తేనెటీగతీయదనము కోరి అనురాగాల తేలి కమ్మని భావమే కన్నీరై తిల్దెను మగు తెలిమి సాటి లేని కలిమి జగమే మారినది మధురముగాయి వేళ కలలు కోరికలు తీరినవి మనసారా జగమే మారినది మధురముగాయి వేళ. నాటకాల్లో వేషం వేస్తే కిరసిన్ డబ్బా కోసం నాలుగు అణాలు అంటే పెటమాక్స్ లైట్కి నాలుగు అణాలు ఇచ్చే రోజుల్లో ఆయన మా ఊరు గొడ్డచావిట్లో కాళిదాసు నాటకంలో ఖాళీ వేషం వేశారు. మా ఇద్దరిది ఒకటే వయస్సు, కొన్ని మాసాలు అటు ఇటు తేడా. మా ఇద్దరికి కొన్ని సామ్యాలు ఉన్నాయి.
ఆయన మాసివ్ హార్ట్ అటాక్ వచ్చింది, నాకు ఒట్టి అటాక్ మాత్రమే వచ్చింది. అదే తాడు పోతే ఆయన పోయినోళ్ళు అందరూ మంచోళ్ళు, ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపి గుర్తులు అన్నట్టు నా కోసం ఆయనే పాడారు కదా. మరి ఆయన పోయి ఆయన గుర్తుగా నేను మిగులున్నా, అందుకనే ఒట్టి అటాక్ వచ్చి. ఎక్కువసేపు మాట్లాడితే వారు వెళ్ళిపోవాలి, అది ఒక ఇబ్బంది ఉంది నాకు. మళ్ళీ మాట్లాడతాను, నాకు మాట్లాడాలి ఉంది. అయితే వద్దుగాని ఇంద్రియాణి పరాణ్యాహురు ఇంద్రియేభ్య పరం మనః మనసస్తు పరాబుద్ధిర్యో బుద్ధే పరతస్తు సహా. చలనము లేని ప్రకృతి కంటే చలనమున్న ఇంద్రియములు గొప్పవి, చలనమున్న ఇంద్రియముల కంటే ఆలోచనాశక్తి ఉన్న మనసు గొప్పది, ఆలోచనాశక్తి ఉన్న మనసు కంటే విచక్షణ జ్ఞానమున్న బుద్ధి గొప్పది, విచక్షణ జ్ఞానమున్న బుద్ధి కంటే మంచి చెడ్డలు అనుభవించే ఆత్మ గొప్పది అంటారు. వారి కుటుంబం అంతా చేరి, ఇది వ్యాసుడు రాసిన శ్లోకం, వారి కుటుంబం అంతా చేరి, మిత్రులంతా చేరి, పెద్దలందరూ ఇక్కడికి వచ్చి ఈ సభ జరుపుతున్నామంటే వారి ఆత్మ ఇక్కడే తిరుగాడుతూ ఉంటుందని నా భావం. నేను వాళ్ళు ఒకటి రాశాను, చచ్చి సాధించేది లేదని బ్రతకబోకు, బ్రతికి బావుకునేది లేదని చావబోకు, బ్రతికి జీవితాన్ని సాధించు, చనిపోయి కలకాలం జీవించు అని ఘంటసాలకి బాగా వర్తిస్తుంది. ఇంకా నేనేం చెప్పగలను, చెప్పాలంటే చాలా చెప్పచ్చు, కానీ నా నట జీవితంలో 62 సంవత్సరాల నట జీవితంలో ఆయన నాకు సగభాగంగా నిలిచి నాకు సహాయం చేశారు నాన్న, లేకపోతే ఆయన నాలోనే ఉన్నారు నాన్న ఏమనాలో నాకు తెలియదు, అందుకనే మాటలు రావడం లేదు. ఇక్కడితో ముగిస్తాను. తిరునావుకర్స్ అవర్గళ్ళకు వారు వార్త చూడడం, సార్ ఇంక సౌత్ ఇండియాలో ఇంత మాదిరి ప్లేబ్యాక్ సింగర్కి యారు ఇంత మాదిరి కొడుకులే సార్. నీ ఎవరికి కొడితే నాగడ ఎవరికి కుడుత మాదిరి ఎంగడియ ఫీలింగ్ సార్. ఇది ఘంటసాలకే ఇవ్వలేదు, నాలో సగంగా ఉన్న ఘంటసాలకు ఎలా ఇచ్చారో నాకు కూడా ఇచ్చారనే నా భావం. మరొకసారి అందరికీ కృతజ్ఞత తెలియపరుస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై. థ్యాంక్ యూ నాగేశ్వర గారు. ఐ నౌ రిక్వెస్ట్ ఘంటసాల మాస్టర్ వైలిన్ వాయిస్తారు, వారి వైలిన్ గురువు గారు ద్వారం వారు కూడాను వారి పేరు మీదుగా కూడాను ఇలానే పోస్టల్ స్టాంప్ రిలీజ్ చేయడం జరిగింది. అలాగే ఐ రిక్వెస్ట్ ఆల్ ది ఆడియన్స్ టు ప్లీజ్ గివ్ అ స్టాండింగ్ ఓవేషన్ టు శ్రీ ఘంటసాల గారు. సింగర్స్ అందరినీ కూడాను వేదికకి రావాల్సిందిగా కోరుతున్నాం. గాయని గాయకులందరూ కూడాను వేదికకి రావాల్సిందిగా, ఈ సంరంభంలో పాల్పంచుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఘంటసాల మాస్టారు ఫ్రీడమ్ ఫైటర్గా కూడా మనకు తెలుసు. ఇంతకుముందు మన అల్లూరి సీతారామరాజు గారి పేరు మీద స్టాంప్ విడుదల చేయడం జరిగింది, అలాగే కందుకూరి వారి పేరు జరిగింది. ఇలా మన ఆంధ్ర రాష్ట్రం నుంచి ఈ గౌరవాన్ని దక్కించుకున్నటువంటి 25వ వ్యక్తి అమరగాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు. మీ అందరి కరతాళధ్వనులతోటి ఈ ప్రాంగణంలో మోరుమోగుతున్నటువంటి ఈ సంరంభంలో ఒక మహాగాయకుడికి దక్కినటువంటి అపూర్వమైనటువంటి గౌరవంగా దీన్ని చెప్పుకోవాలి. ఆయనతో పాటు చలనచిత్ర సీమలో ఆయనతో పాడినటువంటి గాయనీమణులు సుశీల గారు, జానకి గారు, జికీ గారు, లీల గారు, బాలసుబ్రహ్మణ్యం గారు, మనో గారు, శైలజ గారు, పిబి శ్రీనివాస్ గారు అందరూ కూడాను వేదికపైకి విచ్చేశారు ఈ సంరంభంలో పాలు పంచుకోవడానికి. ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఆ తపాలా బిళ్ళను ఘంటసాల మాస్టారి శ్రీమతి అయినటువంటి సావిత్రి గారికి అందజేయవలసిందిగా కోరుతున్నాం. వారు అందుకున్నారు.
ఈ సంఘటన గంటసాల హ్యాస్ బికమ్ ఇమ్మార్టల్ త్రూ ద హండ్రెడ్స్ ఆఫ్ ఫిల్మ్ అండ్ నాన్ ఫిల్మ్ సాంగ్స్. గారి విగ్రహాన్ని స్థాపించినప్పుడు జరిగిన ఆ పండగ సంరంభం మళ్ళీ గుర్తుకొస్తోంది. సీఎం గారు వెళ్ళిపోయే లోపల వారి ఆమోద ముద్ర తీసుకోవాలని గతంలో 2-3 సార్లు వారిని కలిశాను. చాలా పనుల్లో ఆయన ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు చేస్తున్నారు. ఒక చిన్న ఫేవర్ మా సంగీత కులానికి, మీరు కూడా ఆయన భక్త బృందంలో ఒకరు కాబట్టి నేను మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాను. ఇవాళ మీరు అవును అనే వరకు నేను వేదిక వదిలేదు లేదు. ఈ విగ్రహాన్ని దయచేసి రవీంద్ర భారతిలో పెట్టించే అవకాశాన్ని మాకు కలిగించండి. చాలా దిక్కులేని పరిస్థితిలో ఉంటుంది అక్కడ. నేను మద్రాసులో ఉంటున్నాను. నేనేదో నా తృప్తి కొద్ది ఆ విగ్రహాన్ని ఇక్కడ స్థాపించాను, కానీ దానికి జరగవలసిన మర్యాద జరగట్లేదని నా బాధ, మా అందరి బాధ ఇది. మీరు అనుకుంటే ఇది చాలా చిన్న విషయం గురుగారు. దయచేసి మన ఇద్దరం చదువుకున్న కాలేజీలు కూడా గుర్తు చేసుకోండి. మీరు ఒక్కసారి మీ సీనియర్గా నన్ను గుర్తు చేసుకోండి. ఈ విగ్రహాన్ని మీరున్నప్పుడే మీ చేతులు మేము మా సొంత ఖర్చుతో దాన్ని తీసుకెళ్ళి అక్కడ మేము పెట్టేసుకుంటాం రవీంద్ర భారతిలో. ఎందుకంటే 3 పూట్ల ఎన్నో కార్యక్రమాలు జరుగుతుంటాయి అక్కడ. ప్రతిరోజు పొద్దున వెళ్ళేవాడు దేవుడికి దర్శనం చేసుకున్నట్టుగా ఆయనకు దండం పెట్టుకుని లోపలికి వెళ్ళాలని మా కోరిక. ఇక్కడ మరీ అర్చిన్స్ అందరూ అక్కడ పడుకుని బీడీలు తాగుతూ సిగరెట్లు తాగుతూ ఏవేవో గందరగోళాలు చేస్తున్నారు. దయచేసి దీనికి మీరు పర్మిషన్ ఇస్తేనే ఇవాళ మిమ్మల్ని ఇక్కడి నుంచి నేను వదిలేదు. లేకపోతే ఎంత సెక్యూరిటీ ఉన్నా నేను మిమ్మల్ని వదిలిపెట్టను. తర్వాత ఇవాళ ఒక స్థలాన్ని గురించి, కేటాయింపు గురించి కూడా ఒక మాట మినిస్టర్ గారు అన్నారు. అది కనుక మీరు మాకు గ్రాంట్ చేస్తే హైదరాబాద్లో మేమందరం కలిసి మేమందరం సొంత ఖర్చులతో కష్టపడి అక్కడ ఆయన పేరుతో కళాశాల తప్పకుండా కట్టించుకుంటాం. దయచేసి ఇది గుర్తుపెట్టుకోండి. గొంతెమ్మ కోరికలు కోరుతున్నాను అనుకోకండి. ఇంకో చిన్న కోరిక అంత ఇంకేం లేదు. ఇది కూడా నేను ముందుగానే మీకు మనవి చేశాను. ఒక పెద్ద మార్గానికి ఘంటసాల గారి మార్గం పేరు పెట్టాలని నా కోరిక హైదరాబాద్లో కనీసం. ఇవన్నీ మీరు అనుకుంటే చాలా చాలా చిన్న విషయాలు గురుగారు. ఎన్నెన్నో గొప్ప పనులు చేస్తున్నారు. దయచేసి మా సంగీత కులానికి ఈ చిన్న కానుకను మీరు ఇవ్వాలని నేను మనసారా ప్రార్థిస్తున్నాను. అధిక ప్రసంగం చేశాను, మన్నించండి. కానీ మిమ్మల్ని మాత్రం మేము వదిలేదు లేదు, అంతే. ఇప్పుడు ముఖ్యమంత్రి గారి సందేశం. ఈరోజు ఒక విధంగా చెప్పాలంటే నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఘంటసాల గారి పేరుతో ఒక మంచి స్టాంపుని, పోస్టల్ స్టాంపుని విడుదల చేయడం, అది కూడా కేంద్ర మంత్రి రావడం, ఎంతోమంది అభిమానులు ఎన్నో విధాలుగా ఆయన్ని గుర్తుపెట్టుకునే సమయంలో ఇలాంటి మంచి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం, భాగస్వాములు కావడం నాకెంతో ఆనందంగా ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. అనేక కార్యక్రమాలు చేయాలని చెప్పారు, చెప్పడం జరిగింది. నేను కూడా అలాంటి మహనీయుణ్ణి ఎప్పటికీ గుర్తుపెట్టుకునే విధంగా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. అందుకని బాలసుబ్రహ్మణ్యం గారు ఒక మాట అన్నారు, ఇక్కడే ఉండి అవసరమైతే గట్టిగా పోనేయకుండా ధర్నాయన చేసి తప్పకుండా ఒప్పిస్తాన్నారు. బాలసుబ్రహ్మణ్యం గారిని చూస్తే నాకెంతో గౌరవం. అక్కినేని నాగేశ్వర గారు ఇక్కడ ఉన్నారు. ఒక మహనీయుడు కోసం అందరం ఆలోచిస్తున్నాం. వారి విగ్రహాన్ని ఎక్కడైతే మనం పక్కనే రవీంద్ర భారతిలో వారు ఏ లొకేషన్లో కావాలంటే, ఏ డైరెక్షన్లో పెట్టాలంటే పెట్టడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. రెండవ విధంగా వారు ఇంత మునుపు చెప్పారు ఘంటసాల లాంటి వ్యక్తుల్ని, అదే మరిగా ఈరోజు చాలామంది సంగీత ప్రముఖులందరూ వచ్చారు, గాయని గాయనికులు వచ్చారు, అదే మరి బాలసుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. మీరందరూ ఇంకా చాలామందిని తయారు చేయాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా తయారు చేయడం కోసం మీరు ఎక్కడైతే ప్రభుత్వ స్థలం ఉందో మీరు ఒకసారి చూస్తే తప్పకుండా జాగా కూడా ఫ్రీగా ఇప్పిస్తాను. అక్కడ కూడా మంచి కాలేజీ కానీ స్కూల్ కానీ పెట్టి మంచి గాయకులు కానీ మీరు తయారు చేయగలిగితే చాలా సంతోషం. దీన్ని కూడా మీరు చూసుకోగలిగితే ఇమ్మీడియట్గా ఇస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఆయన స్ఫూర్తిని రాబోయే రోజుల్లో పూర్తిగా. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, విశిష్ట అతిథిగా విచ్చేసిన డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారికి, విచ్చేసిన అసంఖ్యాక అభిమానులకి, ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా జరగడానికి కారకులైన కార్యనిర్వాహకులైన ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా మా ఛానల్ వారికి, వారికి అండదండగా ఉన్న మిహిర్నెట్ వారికి, తక్కిన నా తోడుగా ఉండి ఇక్కడ సహకరించిన ప్రతి ఒక్కరికి, నేపథ్య గాయని గాయనికి కానీ, వాద్య బృందానికి కానీ, ఈనాటి కార్యక్రమానికి లైటింగ్, ఆడియో సిస్టమ్ అన్నీ సమర్పించిన వారందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈనాటి
మన కార్యక్రమంలో భాగమైన తపాలా బిళ్ళ విడుదల చేయడానికి వచ్చి విచ్చేసిన మాన్యులు మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ కమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శ్రీ తిరునావుకర్ సార్ గారికి, కేంద్ర ప్రభుత్వానికి, మా కుటుంబం తరఫున, ఘంటసాల వారి అభిమానులందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే. సింగర్కి ఇంత గొప్పగా స్టాంపులు వేయడం అదేంటి, మాకెంత వినోదపు పన్ను చెల్లించమొచ్చా కాలర్ రేస్ చేసుకుంటున్నాను. మా సింగర్ మాకు చాలా గర్వకారణం, గ్రేట్ సింగరు, గ్రేట్ మ్యూజిక్ డైరెక్టరు అనుకోకూడదు. ఇక్కడే ఉన్నారు ఇప్పుడు మన మధ్య, అంటే చాలా హ్యాపీగా ఉంది నాకు పాడడం. సుబ్రహ్మణ్యం పర్వాలేదు, చిన్నపిల్లవాడు ఏమన్నా తప్పులు పాడితే క్షమించండి అయ్యా. పాడుతా తీయగా సల్లగా పసి పాపల నిదర పో తల్లిగా బంగారు తల్లిగా, పాడుతా తీయగా సల్లగా. పడితే మనసు కాస్త కుదుట పడతది, కుదుట పడ్డ మనసు తీపి కలలు కంటది. కునుకు పడితే మనసు కాస్త కుదుట పడతది, కుదుట పడ్డ మనసు తీపి కలలు కంటది. కలలే మనకు మిగిలిపోవు కలిమి శివరకు, కలలే మనకు మిగిలిపోవు కలిమి శివరకు. ఆ కలిమి కూడా దోచుకునే దొరలు ఎందుకు, పాడుతా తీయగా సల్లగా పసి పాపల నిదర పో తల్లిగా బంగారు తల్లిగా, పాడుతా తీయగా సల్లగా. గుండె మంటలారిపే సన్నీళ్ళు కన్నీళ్ళు ఉండమన్న ఉండవమ్మ శానాళ్ళు, గుండె మంటలారిపే సన్నీళ్ళు కన్నీళ్ళు ఉండమన్న ఉండవమ్మ శానాళ్ళు. పోయినోళ్ళు అందరూ మంచోళ్ళు, పోయినోళ్ళు అందరూ మంచోళ్ళు, ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపి గురుకు, పాడుతా తీయగా సల్లగా పసి పాపల నిదర పో తల్లిగా బంగారు తల్లిగా, పాడుతా తీయగా సల్లగా. మనిషి పోతే మాత్రమేమి మనసు ఉంటది, మనసుతోటి మనసెప్పుడో కలసిపోతది. మనిషి పోతే మాత్రమేమి మనసు ఉంటది, మనసుతోటి మనసెప్పుడో కలసిపోతది. సావు పుటకలేనిదమ్మనేస్తమన్నది, సావు పుటకలేనిదమ్మనేస్తమన్నది. జనమ జనమ కది మరీ గట్టి పడతది,
పాడుతా తీయగా సల్లగా పసి పాపల నిదర పో తల్లిగా బంగారు తల్లిగా పాడుతా తీయగా సల్లగా